క్లాక్ కి అమ్మ పాజిటివ్ అని తెలిసి హాస్పిటల్లో జాయిన్ చేసినాం. 16, 17, 18 ట్రీట్మెంట్ ఇచ్చిళ్ళు. 18th రోజు మార్నింగ్ డాక్టర్ రాజశేఖర్ గారు మంచిగా లేదు, హెల్త్ కండిషన్ మంచిగా లేదు, కరీంనగర్ తీసుకుపోమంటే ఇంక ఏమున్నా కానీ ఇక్కడ చేయండి అని మేము ట్రీట్మెంట్ ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాక ఈవినింగ్ 4 o'clock వచ్చినాక పల్స్ పడిపోయింది అని సిస్టర్ చెప్పింది. నేను ఆర్నమెంట్స్ కలెక్ట్ చేసుకుంటా అంటే సుధా సిస్టర్ ఆర్నమెంట్స్ కలెక్ట్ చేసుకోకండి, బాడీ ఇంకా ఆమె బతికి ఉంది, ఆమె చనిపోయినాక ఆర్నమెంట్స్ కలెక్ట్ చేసుకోండి అని చెప్పింది. 4 o'clock నేను కలెక్ట్ చేసుకుంటా అంటే కలెక్ట్ చేసుకొని వెళ్ళాను. 7 o'clock మాకు కాల్ చేసి 7:30 ఆ టైంలో కాల్ చేసేమో బాడీ రెడీ అయిపోయింది అని చెప్పింది. 2 hours మీకు బాడీని ఇచ్చేస్తాం తీసుకోవాలి అన్నది. 9 o'clock నేను లోపలికి వెళ్ళి చూసేసరికి ఆర్నమెంట్స్ లేవు బాడీ మీద. దీనికి నేను సుధా సిస్టర్ని వీళ్ళని అందరినీ అడిగితే ఏం సపోర్ట్ చేయకపోతే 100కి డయల్ చేసి పోలీస్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ వాళ్ళకు వాళ్ళు డాక్టర్స్ ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే సీసీ ఫోటేజ్ ఉంది అన్నారు. ఇప్పుడు మార్నింగ్ సీసీ ఫోటేజ్ గురించి అని వెళ్తే సీసీ ఫోటేజ్ లేదు, ఆ సీసీ ఫోటేజ్లో రికార్డింగ్స్ లేవు, కాకపోతే క్యామ్ రన్ అవుతాను. దీనికి నేను ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ దానికి తగిన చర్యలు తీసుకుంటా అని చెప్పింది. బాడీ డికంపోజ్ అవుతుందని తీసుకెళ్తాను, మా కార్యక్రమాలు మమ్మల్ని చేసుకోమన్నారు ఎస్ఐ సార్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయాలి. ఆ సెకండ్ షిఫ్ట్ లో ఉన్న సుధా సిస్టర్ డాక్టర్ గారి మీద చర్యలు తీసుకోవాలని అనేసి హాస్పిటల్ తీసుకొచ్చిన. అందులో కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చిన పేషెంట్ దగ్గర ఎవరు ఉండదు అనేసి అన్నాను. మేము బయటకు వెళ్ళి వచ్చినాం సార్, అందరం అసలు ఎవరిని ఉండనేలే. మా అబ్బాయిలు ఇద్దరు మట్టుకే అక్కడ ఉన్నారు సార్. నిన్న 3:00 దాకా కూడా బాగానే ఉంది, 4:00 కూడా బాగానే ఉంది. రాజశేఖర్ సార్ని సార్ గోల్డ్ ఉంది కదా తీసుకుంటాం అనేసి ఆ సిస్టర్లను వాళ్ళని అందరినీ నేను కూడా అడిగిన సార్. రిక్వెస్ట్ చేత కూడా అమ్మ గోల్డ్ తీయద్దు అన్నారు. చనిపోయినాక తీస్తామన్నారు సార్. అప్పటి వరకు వాళ్ళని ప్యాక్ చేయండి, ప్యాక్ చేసినప్పుడు గోల్డ్ తీసి అని మాకంటే గోల్డ్ తీస్తామమ్మ తీసి నీకు ఇస్తాను. ఒక మహిళ కోవిడ్ వ్యాధితో చనిపోయినందున మహిళ దగ్గర ఉన్న బంగారం మిస్ అయిందని అందుకు శవాన్ని తీసుకెళ్ళటానికి బంధువులు నిరాకరిస్తున్నారని గ్లూకోల్ట్ ద్వారా సమాచారం అందింది. అటు సమాచారంపై మా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమేష్ పాత్ ఆదేశానుసారంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ నిమిత్తము అక్కడ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ గురించి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డెడ్ బాడీని మళ్ళీ ఒకసారి పరిశీలన చేసే క్రమంలో ఆ యొక్క మృతురాలు యొక్క కుమారుణ్ణి మరియు మున్సిపల్ స్టాఫ్ను సీపీ కిట్స్ ద్వారా ఏసీ వాళ్ళకి డెడ్ బాడీ దగ్గర పంపించి సోదా జరిపించగా అక్కడ ఆమె యొక్క బంగార వస్తువులు కనుగొనడం జరిగింది. ఆ వెంటనే మళ్ళీ అటు వస్తువులు సూపరింటెండెంట్ గారి సమక్షంలో మరియు మా సమక్షంలో వాళ్ళ యొక్క మృతురాలి కొడుకు సాయికృష్ణకు అప్పచెప్పడం జరిగింది. దీని మీద వాళ్ళు ఏదైనా దరఖాస్తు ఇచ్చినట్టయితే